Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. BC Federation Chairman మిత్రుడు కొల్లు రవీంద్ర గారికి, కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవనీయుల అచ్చెన్నాయుడు గారికి, మనందరి అభిమాన నాయకుడు, భవిష్యత్ నాయకుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి, వేదికపై ఆసీనులైన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కుటుంబ సభ్యులకి, కార్యక్రమానికి విచ్చేసిన బీసీ సోదర సోదరి మండలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, పెద్దలు అనేక విషయాలు తెలియజేశారు. 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి బలహీన వర్గాలపై జరిగిన దాడులు, హత్యలు, అమానుషాలు, ఆక్రమణలు, దోపిడి అన్ని విషయాలు తెలియజేశారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు జయహో బీసీ సభల గురించి, తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాల పాత్ర గురించి మాట్లాడుతున్న మంత్రులకి ఈ వేదిక నుంచి ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నా. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ మంత్రులారా, మీరు 13 జిల్లాల్లో ఒక్క బీసీ భవన్ అయినా కట్టారా? శ్రీకాకుళం నుంచి కర్నూలు దాకా శ్రీకాకుళంలో ఉన్న ధర్మాన సోదరులను అడుగుతున్నా. ధర్మాన ప్రసాదరావు గారు, మీ జిల్లాలో బీసీ భవన్ అచ్చెన్నాయుడు గారు మంత్రిగా శాంక్షన్ చేస్తే ఎందుకు కట్టలేకపోయారు? 5 సంవత్సరాలు మీ అన్నల తమ్ముళ్ళు మంత్రులుగా, విజయనగరం జిల్లా నాది అని విర్రవీగుతున్నటువంటి బొత్స సత్యనారాయణ, నీ జిల్లాలో బీసీ భవన్ ఎందుకు కట్టలేకపోయావు? ఏ జిల్లాలో అయినా బలహీన వర్గాల మంత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అగ్ర తాంబూలం అని చెప్పుకుంటున్న ఈ మంత్రులు ఒక్క జిల్లాలో బీసీ భవన్ నిర్మించారా అని అడుగుతున్నా. కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తే 3 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఫోటో తీసుకునే పరిస్థితి లేదు. ఫోటో చైర్మన్లుగా వాళ్ళ పనేమో కానీ ఫోటో తీసుకునే పరిస్థితి కూడా లేదు. 54 మంది చైర్మన్లని కలిసిన పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు, మీరా తెలుగుదేశం పార్టీని మాట్లాడేది, తెలుగుదేశం పార్టీ పాలసీలను విమర్శించేది? తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు, బీసీలు అంటే తెలుగుదేశం. ఇది మా పార్టీ. ఈరోజు అందరికీ ఒకటే తెలియజేస్తున్నాం, ఈ ఎన్నికలు బలహీన వర్గాలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్యన జరుగుతున్నాయి. ఇది తెలుగుదేశం పార్టీ విజయం కోసమో, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడానికి, తెలుగుదేశం జనసేన పార్టీల పొత్తు విజయాన్ని చేకూర్చడానికి కాదు, మన కోసం, మన కోసం, మన భవిష్యత్ కోసం, మన ఆత్మగౌరవం కోసం. ఏ పార్టీ అయితే, ఎవరైతే మనల్ని గౌరవిస్తారో, ఎవరైతే మనల్ని ఆదరిస్తారో, ఎవరైతే మనల్ని 40 సంవత్సరాలుగా అధికారంలోన్నా ప్రతిపక్షంలోన్నా ఆదరించారో, ఈ పార్టీల మనుగడ కోసం, మన పార్టీ కోసం, మన ప్రభుత్వం కోసం ప్రతి ఒక్కరం పనిచేద్దాం. రాబోయే 40 రోజులు బలహీన వర్గాలందరూ పనిచేద్దాం. తిరిగి మళ్ళీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడే సభ జరుపుకుందామని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.